ఈ రోజు మీడియా మీద ఏదైతే ఉక్కుపాదం పెట్టే ప్రయత్నం చేస్తున్నావు మానాంటోల మీద కేసులు పెట్టి జైలుపాల చేసి ప్రయత్నం చేస్తున్నావు ఇది నీ అంతిమ గడియలకు సూచిక ఇది ఎవరు ఇట్లా దౌర్జన్యం చేస్తారు మాటలతో చాతగానప్పుడు సిద్ధాంతపరంగా ఎదుకునే దమ్ము లేనప్పుడు ప్రజల్ని మెప్పించే ఒప్పించే నీ పథకాలు లేనప్పుడు నీ పరివిధానం లేనప్పుడు మాత్రమే ఇట్లాంటి పిచ్చి వేషాలు వస్తాయి తప్ప వేరే వేషాలు రావు ఇవాళ నీవెన్ని మాటలు చెప్పినా మీ మీద ప్రజావిశ్వాసం లేదు కాబట్టి ప్రజలు నమ్మే స్థితిలో లేరు కాబట్టి ఇవాళ ఇట్లాంటి పని ద్వారా నోరును నొక్కి గొంతును నొక్కి మీడియా అణిచివేసి ప్రశ్నించే వాళ్ళను భయభ్రాంతులకు గురిచేసి రాజ్యం కొనసాగించాలని చెప్పి ఏదైతే కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నాడో ఇది జరిగే ప్రశ్నలు ఆకలినైనా భరిస్తుంది కానీ ఆత్మగౌరవాన్ని మాత్రం కోల్పోదు. ఒకటి ప్రపంచ దేశంలోనే చైతన్యాన్ని అందించిన గడ్డ తెలంగాణ గడ్డ కాబట్టి అణిచివేత ఒక లొంగది ఈ గడ్డ. ఈ గడ్డ ప్రేమకు లొంగుతుంది తప్ప అణిచివేత లొంగే ప్రసక్తి లేదు. ఇవాళ కేసీఆర్ గారి అణిచివేతని హుజూరాబాద్ ఎన్నికల సందర్భంలో కూడా 6 నెలల కాలం పాటు మౌనంగా భరించారు. మద్యం ఏరులై పారినా డబ్బు సంచులతో నాయకత్వాన్ని కొన్నా సంఘాలను భయభ్రాంతులకు గురి చేసి సంఘ భవనాలు ఇచ్చినా అభివృద్ధి పేరిట అనేక రకాల జీవోలు ఇచ్చినా దళిత బంధు పేరిట 15 లక్షల రూపాయల చెక్కులు కళ్ళ ముందు కనబడ్డా కూడా 30వ తారీఖు నాడు జరిగిన ఎన్నికల్లో ఏంటంటే కర్రు కాల్చి బాధ పెట్టిండో ఈ ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్పిండో దాని నుంచి వాళ్ళు ఆత్మావలోకనం చేసుకొని మంచి చేసే బదులుగా ఇలా తోక తొక్కిన కోతిలాగా ఆ హుజూరాబాద్ ఎన్నికల తర్వాత చేస్తున్నటువంటి తీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ తెలుగు ప్రజలందరూ కావచ్చు తెలంగాణ ప్రజలు కావచ్చు ఇలా అసహించుకుంటున్నారు. తప్పకుండా హుజూరాబాద్ 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 4000 కోట్ల రూపాయల గొర్రెల కొనుగోలు కావచ్చు దళిత బంధు స్కీమ్ కావచ్చు రైతు బంధు కావచ్చు పెన్షన్లు కావచ్చు ఇతర స్కీమ్లు కావచ్చు ఇచ్చినప్పటికి కూడా వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి మాకు ఆత్మగౌరవం కావాలని చెప్పి అయితే ఆత్మగౌరవ బావుట ఎగిరేసిండ్రు. రేపు హుజూరాబాద్ తరహాలోనే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా యావత్ తెలంగాణ ప్రజానికం అంతా కూడా జెండాలను పార్టీని పక్కన పెట్టి ఆత్మగౌరవ బావుట జెండా ఎగిరేయబోతున్నారు. మీరు ఎన్ని చెప్పినా కూడా ఇవాళ వాళ్ళ మీద మీకు కక్ష అయింది అక్కస అయింది వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఈ ప్రభుత్వ పనితీరు మీద వాళ్ళు ప్రజల ఒపీనియన్ కోసం పెడితే అధపతనంలో ఉన్నది అలా మొత్తం దేశంలో ముఖ్యమంత్రుల పనితీరు మీద అనేక సర్వే సంస్థలు ఏం చెప్తా ఉన్నాయి అత్యంత పద్ధతి లేకుండా పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటున్నారు ప్రజాదరణ కోల్పోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారు రాబోయే కాలంలో ఈ ప్రభుత్వాన్ని ఓడగొట్టబోతున్నాని చెప్పి వాళ్ళు అంటా ఉన్నాయి. అదే పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి మీడియా కూడా ప్రజల ఒపీనియన్ కోసం పెడితే 7%, 10%, 12% మాత్రమే సపోర్ట్ చేస్తుంది తప్ప ఇక్కడ కేసీఆర్ గారి పరిపాలన ఆమోదయోగ్యంగా లేదు బాగలేదు తీరు మార్చుకోకపోతే తప్పకుండా మట్టి కలుస్తుందని చెప్పి అంటా ఉంటే దాన్ని చూడలేక భరించలేక ఇవాళ నేను ఒక రాజును నేను ఒక చక్రవర్తి లాగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయి ఏ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజల ఓట్ల ద్వారా అయితే అధికారం చేపట్టిండో ఇలా వాళ్ళ మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది తప్పకుండా చెల్లదు. హుజూరాబాద్ ఎట్లయితే నీకు చెంప చెల్లుమనిపించిందో తెలంగాణ కూడా కేసీఆర్ గారికి రేపోయే ఎప్పుడు ఎన్నికలు జరిగినా 22లో ఎన్నికలు జరిగినా 23లో ఎన్నికలు జరిగినా చెంప చెల్లుమనిపిస్తే తప్పకుండా. నేను ఒకటే అధికారులు కూడా ఐపీఎస్ అధికారులు కావచ్చు లేదా కొంతమంది ఇతర అధికారులు కావచ్చు బానిసలాగా పనిచేయకండి చట్టాన్ని లోబడి శిష్టాన్ని లోబడి పనిచేయండి తప్ప ఇవాళ రాజాగారు ఆదేశించిందని చెప్పి ఆ రాజుగారి మెప్పు పొందడం కోసం నువ్వు కనుక ప్రయత్నం చేస్తే గతంలో ఏం జరిగిందో మీరు చూసారు రాబోయే కాలం కూడా అదే జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది అని నేను హెచ్చరిస్తా ఉన్నా. నేను ఒకటే ఇవాళ ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి మీరు శాశ్వతం ఇవాళ ఉద్యోగులుగా 30-35 సంవత్సరాల కాలం పాటు ఉంటారు రాజకీయ పార్టీగా 5 సంవత్సరాల వరకే ప్రజాభిప్రాయం నెగ్గి అధికారం కొనసాగుతుంది తప్ప అంతకంటే ఎక్కువ కొనసాగే ఆస్కారం లేదు. మంచుకుంటే మళ్ళీ 5 సంవత్సరాలు ఇస్తారు మళ్ళీ మంచుకుంటే మళ్ళీ 5 సంవత్సరాలు ఇస్తారు కానీ 30 ఏళ్ళు 40 ఏళ్ళు తాత జాగీర్లాగా ఏ రాజకీయ పార్టీ కూడా పరిపాలించేటువంటి ఆస్కారం లేదు. ఇక్కడ ఈ కేసీఆర్ గారికి ఇక్కడ అధికారాన్ని కట్టబెట్టింది 2023 డిసెంబర్ వరకే కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉండండి తప్ప ఇలా బానిసలాగా పనిచేద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇట్లాంటి వ్యక్తులు గతంలో ఎట్లయితే అనుభవించారో
రాబోయే కాలం కూడా తప్పకుండా అనుభవిస్తానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ భారతీయ జనతా పార్టీగా మీరు ఈ రాష్ట్రంలో మా కార్యకర్తల మీద కానీ మా నాయకుల మీద కానీ దౌర్జన్యం చేసి కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తే ఇలా భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ 18 రాష్ట్రాల్లో అధికారాన్ని చలాయిస్తున్న పార్టీ ఇవన్నీ చూసిన పార్టీగా ఇవాళ మేమేం చేయాలో తప్పకుండా చేసే రోజులు వస్తాయని చెప్పి హెచ్చరిస్తాను. इपड़के भारतीय जनता पार्टी अन्नी प्लाटा बीसी कमीशन का एसी कमीशन का मानव हकल कमीशन का अदे विधि के प्रभुत् होम शाख अवी पैन इपड़ी रिपोर्ट इंका जैल मग्त सतीश गार बीजेवी एम जिला अद्यक्ष जितेंदर कॉर्पोरेटर गार रवि कॉर्पोरेटर गार ప్రసాద్ గారు అదే విధంగా మా రఘు పుప్పాల రఘు గారు శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా ఇంకా బెయిల్ రాక జైల్లో ఉన్నారు. ఈ కేసు కూడా 16 మందిని పెట్టి అండ్ అదర్సన్ పెడుతున్నారు. ఎవరైతే రాజీ పడకుండా మహిళా పక్షం నిలబడేటువంటి నాయకులు ఉంటారో అలాంటి నాయకులందరూ ఎక్కించేటువంటి నిజమైన కుట్ర గతంలో జరిగిన ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. కేసులకి దౌర్జన్యాలకు బెదిరింపులకు భారతీయ జనతా పార్టీ లొంగిపోదు. వీళ్ళకి ఎప్పుడు వస్తుంది సార్? ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ హైకోర్టు.